రోజు నా పుట్టిన రోజు పుట్టిన రోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చాము అలానే ఈ నెలలో రిటైర్మెంట్ కూడా నాకు ఉంది సో 37 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అవుతున్నా సో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పర్టికులర్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నాను అంటే మంచిదే కదా పులులు పెరుగుతుంటే పాపులేషన్ పెరుగుతుందంటే బయటకు వస్తున్నాయి అనమాట సో పాపులేషన్ పెరగడం అనేది మంచి సైన్ మనకి మనకైతే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో కూడా పాపులేషన్ బాగా పెరుగుతుంది టైగర్స్ది అంటే మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది దాని ప్రకారం అడ్రస్ చేస్తుంటాం ఐ థింక్ ఆల్ ప్రికాషన్స్ ఆర్ బీయింగ్ టేకెన్ బై డీటీడీ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ డీజీ ఫారెస్ట్ వచ్చారు అలానే ఫారెస్ట్ సెక్రటరీ పీజీసీ పంత వచ్చారు అంటే ఏంటంటే 5600 టన్నులు అమ్మడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి పర్మిషన్ ఇచ్చింది దానికి అదంతా కూడా ఏంటంటే కాన్ఫిస్కేటెడ్ మెటీరియల్ స్మగ్లింగ్లో దొరికిన మెటీరియల్ అనమాట అది ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గ్లోబల్ ఆక్షన్ చేస్తుంది అంటే నేనే చేస్తాను యాజ్ ఎండీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు మొన్నటి వరకు ఒక 800 మెట్రిక్ టన్స్ అమ్మాము ఇంకొక 5000 మెట్రిక్ టన్స్ సేల్ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేస్తాం